వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక జన సైనికులతో కలిసి పడమటి కమ్మంపాడు ఇసుక రీచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్టా నిబంధనలకు వ్యతిరేకంగా నదీ గర్భంలో పదుల సంఖ్యలో భారీ జేసీబీ యంత్రాలు పెట్టి సుమారు 15 అడుగుల లోతు మేర ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, సోమశిల ప్రధాన జలాశయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ విధంగా ఇసుకను తవ్వటం ప్రధాన కట్టడానికి ఎంతో ప్రమాదకరమని, కొన్ని వందల సంఖ్యలో భారీ వాహనాల్లో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక దోపిడీని గురించి మా రాష్ట జనసేన పార్టీ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు. మొత్తం కొట్టుకోవడం జరిగింది. ఈ రోజు దాకా దాన్ని రిపేర్ చేసిన దాఖలాలు లేవు. ప్రజల మన ధన ప్రాణాలు కాలిపోతుంది. ప్రభుత్వం చాలన్నట్టు డ్యామ్ మెయిన్ కట్టడానికి 1 కిలోమీటర్ కూడా లేదు. కిలోమీటర్ దూరంలో విపరీతంగా దాదాపు 7 జేసీబీలు పెట్టి విపరీతంగా ఇసుకతో వేస్తున్నారు. వీళ్ళకి పర్మిషన్ అడిగితే పర్మిషన్ చూపిరు. ఇసుక దూరడానికి మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయంటే ఆర్డర్స్ చూపిరు. ఈ విధంగా ఇది వాటా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. డ్యామ్ యొక్క ప్రధాన నిర్మాణానికి విపరీతమైన ముప్పు పొంచి ఉంది. ఇప్పటికైనా పాలకులు దీని మీద శ్రద్ధ పెట్టకపోతే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కానీ మన మన మా జిల్లా మంత్రులు కానీ పాలకులు కానీ శ్రద్ధ పెట్టకపోతే పెను ప్రమాదం ముంచి ఉందని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ హెచ్చరిస్తా ఉంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై.